హాయ్ వ్యూయర్స్, ఏఎంపిఎం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. Hi everybody, this is Rashmi here. For more interesting news and not gossip, please subscribe to AM and PM. జనసేన పార్టీ ఉత్తరాంధ్ర కేంద్ర కార్యాలయం విశాఖపట్నంలో ప్రారంభించుకోవడం ఎంతో గర్వంగా సంతోషంగా ఉంది మా అందరికీ. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర పైన ఆయనకు ఉన్న ప్రత్యేకమైన శ్రద్ధ, అందులో విశాఖపట్నంలో నివసించాలని కూడా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు గతంలో. అందులో భాగంగానే ఇక్కడ ఇటువంటి కార్యాలయం ఏర్పాటు చేసుకుని నియోజకవర్గ స్థాయిలో సమీక్షలు కానివ్వండి, ఈ నాలుగు జిల్లాలకు సంబంధించిన సమీక్షలు కానివ్వండి, ఎప్పటికప్పుడు స్థానికంగానే ఇటువంటి మంచి సౌకర్యం అందుబాటులో ఉంటే తప్పకుండా పార్టీ బలోపేతానికి దోహదపడుతుందని నేను నమ్ముతున్నాను. ప్రతి జనసేన పార్టీ తరఫు నుంచి నాయకులందరూ కూడా ఇది ఒక గొప్ప పర్వదినంగా మనం భావించుకోవాలి. ఎందుకంటే జనరల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుందే పార్టీలో కూడా మరి అటువంటి స్పేస్ దొరకడం కష్టం, కానీ మంచి సదుపాయం ఏర్పాటు చేశారు. అందరికీ అందుబాటులో ఉండేటట్టు జనసేన పార్టీ ఎప్పుడు కూడా ప్రజా సమస్యలపైన పోరాడుతూ ఉంటుంది. కాబట్టి ప్రజల దగ్గర నుంచి వస్తున్న విన్నపాలు, సమస్యల గురించి ఒక కేంద్ర కార్యాలయం ఉంటే తప్పకుండా పార్టీ కూడా అటువంటి ఇష్యూస్ని బేస్ చేసుకుని ప్రజల్లోకి ఇంకా విస్తృతంగా వెళ్ళడానికి మంచి అవకాశం దొరుకుతుందని మేము అందరం కూడా భావిస్తున్నాం.